నాకు నరేంద్ర మోడీ గారు అప్పుడు 14లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అవును. నేను మా అంత ఫస్ట్ మాకు అంత పరిచయాలు పార్లమెంట్ కూడా వార్త మాకు ఎక్కువ లేకుండే, పేరు వినేది కానీ ఎక్కువ లేకుండేది. తర్వాత ఇంతను 3 ఏళ్ళు చూసాం ప్రధానమంత్రి పనిచేస్తుంటారు, ఇంత మంచి ప్రధానమంత్రి మన భారతదేశానికి వచ్చాడు, ఈరోజు అతనితో మనం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనేది మా ఫ్రెండ్స్లలో కానీ మా కార్యకర్తలలో కానీ పార్టీలో ఇక్కడక్కడ మన పాత వీళ్ళలో వచ్చినప్పుడు ఆలోచనలు ఉంటివి. ఓకే. అందులో మళ్ళీ 19లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్ జీ వాళ్ళిద్దరు వచ్చి రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు నేను పెద్దిరెడ్డి గారు ఇద్దరం కూడా పార్టీలో చేరడం జరిగింది. మేము చేరిన తర్వాత కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుని ఎన్నికయ్యాడు. అదృష్టం కొద్దీ ఆయన మళ్ళీ మీరు పోటీ చేయలేదు అప్పుడు? నేను చేయలేదు. 19లో పోటీ చేయలేదు. అప్పుడు చేసినప్పుడు అన్న మీరు ఎక్కడ ఇది అని చెప్పేసి అంటే, అప్పుడు మల్కాజ్గిరి అక్కడ ఉండే కాబట్టి ఆయన మీరు మల్కాజ్గిరి పార్లమెంట్లో పనిచేస్తుంటే మాకు కూడా అప్పుడు క్యాండిడేట్లు అంటే కొంచెం కష్టం ఉండే భారతీయ జనతా పార్టీలో, మీరు మీలాంటి వాళ్ళు వస్తే మాకు కూడా కొంచెం మంచి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఓకే. దాంతో మేము పార్టీలో ఉత్సాహంగా పనిచేశాం. నరేంద్ర మోడీ గారిని కలిసాం, అమిత్ షా గారిని కలిసాం, నడ్డా గారిని కలిసాం. కలిసినప్పుడు మాకు అన్ని కూడా వారితో ఓకే బ్రదర్ వాళ్ళు కూడా చేసుకోమని చెప్పి పని చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో అంటే చెప్పినా కానీ ముందు నుంచి అంటే మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా మల్కాజ్గిరి వైపే పని చేసుకుంటున్నారు? మల్కాజ్గిరి వైపే, ఎందుకంటే అప్పుడు నాకు అనౌన్స్ చేశారు. చేసినప్పుడు నేను పాదయాత్రలు కూడా చేశాను. 2011 to 2012 వరకు మధ్యలో ఒక 1 ఇయర్ మొత్తం పార్లమెంట్ మొత్తం పాదయాత్ర చేశాను. ఓకే. అంటే మల్కాజ్గిరి ప్రజలతో మీకు సంబంధం ఉంది? ప్రతి డివిజన్లో కానీ అది కానీ. ఓకే. కేసీఆర్ గారు పాదయాత్ర చేయమన్నారు. చేసినప్పుడే అప్పుడు ఈ సుధీర్ రెడ్డి గారు కానీ, సుభాష్ రెడ్డి కానీ, కనకారెడ్డి కానీ, ఓకే, హనుమంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీలో మేము లాగి పార్టీని ఆ రోజు తీసుకొచ్చాం. వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా అప్పుడే మాకు పరిచయం. ఓకే. టీఆర్ఎస్లో అంతకుముందు ఆయన మాకు పరిచయం లేదు. ఆయన ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో అసలు అప్పుడు కమలాపూర్ అని చెప్పేసి ఉండే ఉన్నప్పుడు ఆయన అప్పుడు 2004లో గెలిచాడు. ఓడిపోయారు, మాకు వాళ్ళకి పరిచయం లేకుండా. తర్వాత మీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నప్పుడు వీరితో పరిచయం బాగా ఏర్పడింది. ఓకే. ఆయనతో కూడా మాకు బాగా స్నేహితం బాగా ఏర్పడ్డాక అన్న మీకు ఇట్లా అనౌన్స్ చేశారు, మనందరం కలిసి పనిచేద్దాం, నాకు కూడా మల్కాజ్గిరిలో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆయననే సుధీర్ రెడ్డి గారి దగ్గర కానీ, కనకారెడ్డి దగ్గర కానీ, అతనే స్వయంగా ఆయన నేను కలిసే ఈటల రాజేందర్ గారు మీకు సపోర్ట్ చేశారు మల్కాజ్గిరిలో? చేశారు. ఆయన్నే ఆయన మేమే ఇద్దరం కలిసే వీళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీలో చేర్పించుకోవడం, పార్లమెంట్లో నాకు బాగా సపోర్ట్ చేయడం అంతా బాగా జరిగింది. ఓకే. జరిగిన తర్వాత నేను పార్టీ వదిలిపెట్టి బయట వచ్చాను. మీరే బీజేపీలో ముందు చేరారు? నేనే ముందు చేరాను. 2019 ఎలక్షన్స్ ముందు? 19. ఓకే. ఎలక్షన్స్ అప్పుడు చేరాను, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా చేరాను నేను. ఓకే.